హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ క్లాస్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో భాగంగా 2023 జనవరిలో జరిగిన కొన్ని షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలంటే సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 11 జనవరి 2023లో షిఫ్ట్ 3లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించినట్లయితే నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 3 and 27. అంటే 3 మరియు 27ల మధ్య సగటు అనుపాతాన్ని, దాన్ని మనం మధ్యమ అనుపాతం అని కూడా అంటాం అన్నమాట, కనుగొనండి. మరి ఇక్కడ సగటు అనుపాతానికి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ అనమాట. అంటే ఇచ్చిన నెంబర్స్కి మనం మధ్యమ అనుపాతాన్ని కనుక్కోవడానికి అన్ని నెంబర్స్ని ఏబి అనుకుంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into 27. ఇక్కడ మనం 3 into 27 ని 3 into 3 into 3 అని రాయొచ్చు కదా. 3 3 9 9 3 27. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఎంత, 3. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 3. అంటే 3 3 9. అంటే ఇక్కడ మనకి ఈ 3 కి 27 కి మధ్యమ అనుపాతం ఎంత అవుతుంది అనమాట, 9 అవుతుంది. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్, ఇన్ ఏ లైబ్రరీ 25% ఆఫ్ ద నంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ద 2/3 ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఫిజిక్స్ బుక్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ టు దట్ ఆఫ్ ద ఫిజిక్స్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. అంటే లైబ్రరీలో గణిత పుస్తకాల సంఖ్యలో 25% భౌతిక పుస్తకాల సంఖ్య యొక్క 3/2 సమానము. ఓకే, 2/3, యాక్చువల్గా 2/3 అంటే 3/2 అనమాట, దాని తెలుగులో 3/2 అంటే 2/3 పార్ట్ని. గణిత పుస్తకాల సంఖ్య కమ నిష్పత్తి, అంటే ఇక్కడ ఫిజిక్స్ పుస్తకాలకి గణిత పుస్తకాలకి మధ్య ఉన్న నిష్పత్తి, అంటే ఫస్ట్ ఏమో మ్యాథ్స్ ఇచ్చారు కదా, అంటే మ్యాథ్స్ బుక్స్కి అలాగే ఫిజిక్స్ బుక్స్కి ఉన్న రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మనం 25%ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాం అనుకోండి, ఎంతకి ఈక్వల్గా ఉంటుంది, 1/4కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే 25/100 వేసుకున్నాం అనుకోండి, 25 టేబుల్ 1 టైము, కింద 100లో 4 టైమ్స్, 1/4 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 25% ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ అంటే 1/4 ఆఫ్ మ్యాథ్స్ బుక్స్ అనమాట. వీటి నెంబర్ ఎంతకు సమానంగా ఉందంటే 2/3 ఆఫ్ ఫిజిక్స్ బుక్స్. 2/3 అంటే 2/3 అని రాస్తాం కదా, 2/3 ఆఫ్ ఫిజిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాథమెటిక్స్ బుక్స్ కి ఫిజిక్స్ బుక్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m/p వాల్యూ రాబట్టాలి. ఈ p ఇక్కడ మల్టిప్లై చేసింది, ఇక్కడ తీసుకొస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అంటే m/p అవుతుంది. దిస్ ఈజ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 2/3 ఉంది. ఈ 1/4 మనం ఆర్హిచతలో తీసుకెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 4/1 అవుతుంది అనమాట. ఇక్కడ న్యూమరేటర్స్ ఇంటూ చేస్తాం కదా, 2 4 8, 3 1 3. అంటే ఇక్కడ m is to p, అంటే మ్యాథ్స్ బుక్స్ కి ఫిజిక్స్ బుక్స్ కి ఉన్న రేషియో ఎంత అనమాట, 8:3. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 3rd one, ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ అట్ 3:30 p.m. అండ్ డ్రైవ్స్ ఇట్ అట్ 80 km/h. ద థెఫ్ట్ ఈస్ డిస్కవర్డ్ అట్ 4 p.m. అండ్ ద ఓనర్ సెట్స్ ఆఫ్ ఇన్ అనదర్ కార్ ఎట్ 90 km/h. వెన్ విల్ హీ రీచ్ ద థీఫ్, అంటే మధ్యాహ్నం 3:30 నిమిషానికి ఒక దొంగ కారును దొంగిలించాడు, మరియు దాన్ని 80 km వేగంతో నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే దొంగతనం జరిగినట్టు ఓనర్ 8 గంటలకు గుర్తించాడు, 4 గంటలకు గుర్తించాడు. వెంటనే మరొక కారులో
90 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడు అనమాట. అయితే అప్పుడు అంటే దొంగ ఏ డైరెక్షన్ లో వెళ్ళాడో అదే డైరెక్షన్ లో వెళ్తాడు కదా. అయితే ఏ సమయంలో ఈ దొంగను పట్టుకుంటాడు అంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏనే ప్లేస్ దగ్గర కారు దొంగిలించాడు అనుకున్నాం, అంటే దొంగ ఇలా డైరెక్షన్ లా ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ దొంగ ఎన్ని గంటలకి దొంగిలించాడు? 3:30 కారును దొంగిలించాడు. అయితే ఆ దొంగిలించిన విషయాన్ని మనకి ఓనర్ ఎప్పుడు గుర్తించాడు? 4 గంటలు. అప్పటికీ ఎంత సమయం అయిపోయింది? 30 నిమిషాల సమయం, అర్ధ గంట సమయం అయిపోయింది. అంటే ఈ అర్ధ గంటలో దొంగ కొంత దూరం వెళ్ళిపోతాడు. అయితే ఎంత దూరం వెళ్తాడు? ఆ దొంగ ఎంత దూరం ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు? 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. దాని అర్థం ఏంటి? 1 గంటకి 80 కిలోమీటర్లు వెళ్తున్నాడు. మరి అర్ధ గంట అయింది కదా, అర్ధ గంటలో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింటాడంటే అందులో సగము అంటే 40 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు అనమాట. ఈ అర్ధ గంటలో అంటే 4 గంటలకి అతను ఆల్రెడీ మనకి 40 కిలోమీటర్స్ ప్రయాణించేసేసాడు అనమాట. అప్పుడు ఈ ఓనర్ గుర్తించి 4 గంటలకు బయలుదేరాడు అనమాట. ఓనర్ ఒక కారు మీద ఎంత వేగంతో బయలుదేరాడు? 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. ఇతను ఏ డైరెక్షన్లో వెళ్తాడు? ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తారు కదా. కాబట్టి ఇక్కడ మనం సాపేక్ష వేగం ఏమవుతుందంటే వేగాల భేదం అవుతున్నమాట. అంటే వాళ్ళిద్దరి యొక్క సాపేక్ష వేగము, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో ప్రయాణిస్తున్నప్పుడు పెద్దదాని నుంచి చిన్నదాన్ని మైనస్ చేసేది, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో ఓనర్ యొక్క కారు వేగము, ఇదేమో దొంగ వేగము, అంటే 10 కిలోమీటర్లు పర్ గంట అనమాట. వీళ్ళిద్దరి యొక్క సాపేక్షం. అలా కాకుండా ఇతను ఒకరికి ఎదురుగా ఒకరు ప్రయాణిస్తూ ఉంటే అప్పుడు వేగాల మొత్తం అవుతుంది, అంటే 90+80 అవుతుంది ఇద్దరు యొక్క సాపేక్ష వేగం, అంటే రిలేటివ్ స్పీడ్ అనమాట. ఇప్పుడు ఈ దొంగ ఎంత దూరంలో ఉన్నాడు? 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఏ సమయం ఎంత సమయంలో క్యాచ్ చేస్తాడో చూద్దాం మనం. ఇక్కడ మనకి టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 40 కిలోమీటర్లు. ఇప్పుడు ఇద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత? అంటే సాపేక్ష వేగము 10 కిలోమీటర్స్ పర్ అవర్. 0-0 గెట్స్ క్యాన్సిల్. అంటే మనకి ఇక్కడ ఎంత టైం పడుతుంది అనమాట? 4 అవర్స్ టైం పడుతుంది అనమాట ఆ దొంగని క్యాచ్ చేయడానికి. ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాడు అంటే ఇక్కడ మనకి ఆ ఓనర్ ఎప్పుడు బయలుదేరాడు? 4 PM కి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎంత టైం పడుతుంది? ఇంకొక 4 గంటలు సమయం పడుతుంది. అంటే 4కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8. అంటే 8 PM సమయంలో ఆ దొంగని ఈ ఓనర్ క్యాచ్ చేస్తాడు అనమాట. ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th one, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 స్టూడెంట్స్ అండ్ దే టీచర్ ఈజ్ 20 ఇయర్స్. ఇఫ్ ద టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ద దెన్ ద యావరేజ్ ఏజ్ రిడ్యూస్డ్ బై 1.5 ఇయర్స్. ద టీచర్స్ ఏజ్ ఈజ్ అంటే 14 మంది విద్యార్థులు మరియు వారి టీచర్ యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు అనమాట. అంటే 14 స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళ టీచర్. ఒకవేళ టీచర్ని మినహాయిస్తే వారి సగటు వయస్సు 1.5 సంవత్సరాలు తగ్గుతుంది. అయితే ఉపాధ్యాయుని వయస్సు ఎంత అంటున్నారు? ఇక్కడ మనకి 14 స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా 1, 2, 3 ఇలా 14 స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ వాళ్ళ టీచర్ ఉన్నారనమాట. వీళ్ళందరికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని ఇయర్స్ వచ్చింది? 20 ఇయర్స్ వచ్చింది అనమాట యావరేజ్ టీచర్తో కలుపుకొని. ఒక ఇప్పుడు ఒకవేళ టీచర్స్ని ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, వాళ్ళ ఏజ్ ఎంత తగ్గుతుందంట? యావరేజ్ ఏజ్ 1.5. ఇప్పుడు ఈ 20 ఇయర్ నుంచి 1.5 మైనస్ చేసామనుకోండి, 20.0 పెట్టుకున్నా 1.5 మైనస్ చేసాం, బారో తెచ్చుకుంటే ఇక్కడ 9, 10 రాస్తాం కదా. ఓకే, ఇక 10 నుంచి 5 మైనస్ చేస్తే 5 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం, 9 నుంచి 1 మైనస్ చేస్తే 8, అంటే 18.5 ఇయర్స్ అనమాట. ఏంటి, ఒకవేళ మనం టీచర్ని మినహాయించి మిగిలిన 14 మంది విద్యార్థుల యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 18.5 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు టీచర్ కలిపితే ఏమవుతుంది? 20 అవుతుంది. అంటే టీచర్ది కూడా మనం 18.5 అనుకున్నట్లయితే, ఇప్పుడు టీచర్ కలవడం వల్ల వాళ్ళ యావరేజ్ ఏజ్, ప్రతి ఒక్కరి యావరేజ్ ఏజ్ ఎంత పెరిగింది? 1.5 ఇయర్స్ పెరిగింది. అంటే టీచర్ ఏజ్ ఆల్రెడీ మనం 18.5 ఇయర్స్ అనుకున్నాం, ప్లస్ ప్రతి ఒక్కరి ఏజ్ 1.5 ఇయర్స్ పెరిగింది కదా. ఇలా ఎంతమంది ఉన్నారు అంటే 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అంటే 18.5 ప్లస్ 15 15 225, మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచాలి కాబట్టి 22.5 అయింది అనమాట. అంటే ఇక్కడ 22.5కి 18.5 యాడ్ చేస్తాం అనుకోండి, 5+5 10 0 1, 8+2 10+1 11 1,
41 ఇయర్స్ అన్నమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. లేకపోతే దీన్ని మనం మరో రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత, 15 x 20 అలా వయసులు మొత్తం మైనస్, టీచర్ని మినహాయిస్తే ఎంతమంది ఉన్నారు 14, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత 18.5 అన్నమాట. 15 x 20 సార్ ఎంత అవుతుంది, 15 × 2 = 30 అంటే 300 అవుతుంది మైనస్. ఇక్కడ 18.5ని మనం 14తో మల్టిప్లై చేద్దాం, ఇంటూ 14 4 × 5 = 20 2 ఉంది, 8 × 4 = 32 అంటే 34, 3 ఉంది, 4 × 1 = 4 + 3 = 7, 1తో ఇంటూ చేస్తే 5 8 1 0 9 15 అంటే 259. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాం, అంటే 259 మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 41 వస్తుంది కదా, ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1020 850 అంటే 1156 అంటే 1020 850 మరియు 1156 ల యొక్క గసాభా. మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఫస్ట్ రెండు చిన్న నెంబర్స్ని తీసుకుని మనం వాటిని చిన్న నెంబర్తో పెద్ద నెంబర్తో భాగిస్తాం, అంటే 850తో మనం 1020ని డివైడ్ చేస్తాం. ఇక్కడ 1800 వన్ టైమే పోతుంది కదా, 850 మైనస్ చేసాం అనుకోండి 0, 12 లోంచి 5 మైనస్ చేస్తే 7, ఇక్కడ 9 ఉంటుంది అంటే 1 170. ఓకే 850. ఓకే 17 టేబుల్ 5 times పోతుంది కదా 85లో, 5 0s are 0, 5 7s are 35 3, 5 1s are 5 + 3 8 0 వచ్చింది. కాబట్టి ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 170 అవుతుంది. ఎందుకంటే దాంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి, శేషం 0 వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్తో మనం ఈ మూడవ సంఖ్యను భాగించినట్లయితే, అంటే 1156ని ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలి, 170తో డివైడ్ చేయాలి. 8 times పోతుంది. ఇక్కడ మనకి ఇది 17, ఇది 150 అనుకుందాం, మనకి అప్రాక్సిమేట్లీ 6 times పోతుంది కదా, 6 0s are 0, 6 7s are 42 4 ఉంది, 6 1s are 6 + 4 10 అవుతుంది. మైనస్ చేసినట్లయితే 6 3 ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఈ 170 ఇక్కడ 0 రాలేదు కదా, ఇక్కడ వేసుకుంటాం. 170లో 136 ఎంత అయిపోతుంది, 1 time పోతుంది, 1 × 136 = 136 అవుతుంది. మైనస్ చేస్తే బార్ తెచ్చుకుంటే 10 లోంచి 6 మైనస్ చేస్తే 4, ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది, 6 లోంచి 3 మైనస్ చేస్తే 3 34. ఓకే దీన్ని ఇక్కడ మనం మళ్ళీ 136ని ఇక్కడ వేసుకుంటాం, 8 times పోతుంది, 4 times పోతుంది కదా, 4 4s are 16, 1 4 3s are 12 + 1 13, 0 వచ్చింది కదా. దేంతో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది, 34తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ 6th హౌ మచ్ టైం డస్ రాణి టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 15 km/h? అంటే ఒకవేళ రాణి అనేది 15 km/h వేగంతో పరిగెత్తితే 200 meters దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది. ఇక్కడ వేగాన్ని ఏమో 1 km/h ఇచ్చాడు, కానీ ఇక్కడ దూరాన్ని ఏమో మీటర్లలో ఇచ్చాడు. కాబట్టి ఈ వేగాన్ని మనం meters/s లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే ఇక్కడ 15 దేంతో మల్టిప్లై చేయాలి, మనం పెద్ద యూనిట్లని చిన్న యూనిట్లతో డివైడ్ మార్చాలనుకుంటున్నాం, కిలోమీటర్లు పెద్దవి మీటర్లు చిన్నవి కదా, కాబట్టి చిన్న ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి, అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా meters/s ని 1 km/h లోకి మార్చాలి మనం, అంటే చిన్న యూనిట్ని పెద్ద యూనిట్లోకి మార్చాలనుకోండి, అప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 18/5 అంటే ఇది పెద్ద ఫ్రాక్షన్. న్యూమరేటర్లో చిన్న నెంబర్ ఉంటే దాన్ని చిన్న ఫ్రాక్షన్ అంటాం, పెద్ద నెంబర్ ఉంటే పెద్ద ఫ్రాక్షన్ అంటాం. మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం పెద్ద యూనిట్ని చిన్న యూనిట్స్లోకి మార్చుకున్నాం కాబట్టి చిన్న ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ రెండింటిలో పోయే టేబుల్ ఏమైనా ఉందంటే 3 tables 6 times, ఇందులో 5 times, ఇంకేం పోదు కదా, 5 5s are 25/6 meters/s meters/s అనమాట, ఇక్కడ వేగం స్పీడ్ అనమాట, ఆ అమ్మాయి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది. ఓకే ఇప్పుడు మనకి 200 meters దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నమాట. మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటి, టైమ్ ఈక్వల్ టు
డిస్టెన్స్ బై స్పీడ్. యాక్చువల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎస్ అవుతుంది, స్పీడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ దూరం ఎంత, 200 మీటర్లు బై, స్పీడ్ ఎంత, 25/6. ఇక్కడ డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం పైకి తీసుకొస్తే ఏమవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 6/25 అవుతుంది అన్నమాట. 25 టేబుల్ 200 లో 8 టైమ్స్ ఉండిపోతుంది, 100 లో 4 టైమ్స్, 200 లో 8 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ 6 ఉంది, 8 6 ఎంత అవుతుంది, 48 సెకండ్స్. అంటే తనకి 200 మీటర్ల దూరం పరిగెత్తడానికి ఎంత సమయం పడుతుంది అనమాట, 48 సెకండ్ల సమయం పడుతుంది. అంటే ఎక్కడుంది మనకి, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th. ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్ అండ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 కిలోమీటర్స్ ఇన్ 2 అవర్స్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ అమన్? అంటే ఏ మ్యాన్ అనవచ్చు, ఓకే, అమన్ 15 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లోను 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోను ప్రయాణించిన అమన్ యొక్క సగటు వేగము ఎంత? ఓకే, ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్, సగటు వేగానికి మనకి ఫార్ములా ఏంటి, మొత్తం దూరము అంటే ప్రయాణించిన మొత్తము దూరము బై మొత్తం కాలం. అంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ ఫస్ట్ ఏమో 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, తర్వాత ఏమో 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మొదటిసారి ప్రయాణించడానికి 3 అవర్స్ టైం పట్టింది, సెకండ్ ఏమో 2 అవర్స్ టైం పట్టింది. ఓకే, 15 + 20 = 35 బై 3 + 2 = 5 అవుతుంది. 5 టేబుల్ 35 ఎన్ని టైమ్స్ పోతుంది, 7, అంటే 7 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట అతని యొక్క యావరేజ్ స్పీడ్, సగటు దూరం. ఎక్కడుంది అది మనకి, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th. ఎస్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 50 డేస్, T can complete in 40 days and M can complete in 30 days. S can work on all days of the week. T can work only on Monday, Wednesday and Friday. While M can work only on Saturday and Sunday. The work is started on Monday. In how many weeks it will be completed? And ikkada S ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 50 రోజుల్లో చేస్తాడు. నెక్స్ట్ టీ అదే పనిని 40 రోజుల్లో చేస్తాడు. తర్వాత ఎమ్ దాన్ని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, 30 రోజులు సమయం పడుతుందంట. అయితే ఎస్ ఏమో వారంలో అన్ని రోజులు పనిచేస్తాడు అనమాట, అంటే 7 రోజులు పనిచేస్తాడు. టీ ఏమో సోమ బుధ శుక్రవారాలు మాత్రమే పనిచేస్తాడు, ఎమ్ శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తాడు. ఒకవేళ పనిని సోమవారం ప్రారంభిస్తే 8 వారాల సమయం పడుతుంది ఆ పని పూర్తవడానికి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, కాస్త అగు తీసుకుంటాం, అన్నిటిలోని 10 టేబుల్ కామన్గా ఉంది కదా 10, ఇప్పుడు 5, 4, 3 ఈ మూడింటికి కాసాగు, ఈ ఏ రెండింటిలో పోయి టేబుల్ ఏం లేదు కాబట్టి వాటిని మల్టిప్లై చేసేయండి, 5, 4, 23, 60 ఆల్రెడీ 10 ఉంది కదా అన్నిట్లో, అంటే 600 అనమాట కాసాగు. ఓకే, 0 0 పోతుంది, 60లో 5కి ఎన్ని సార్లు పోతుంది, 12 సార్లు. ఇక్కడ కూడా 0 0 గెట్స్ క్యాన్సిల్, 60లో 4 ఎన్ని సార్లు పోతుంది, 15 టైమ్స్. 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 60లో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్. ఇది ఒకరోజు చేసే పని, ఇది మొత్తం పని అయితే ఇది ఎస్ ఒకరోజులో చేసే పని, టీ ఒకరోజులో చేసే పని, ఎం ఒకరోజులో చేసే పని. ఇప్పుడు ఒక వారంలో ఎవరెవరు ఎన్ని రోజులు చేస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ గురించి, ఎస్ వారంలో అన్ని రోజులు పని చేస్తున్నాడు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, ఒక రోజుకి ఎంత పని చేస్తాడు, 12 యూనిట్లు పనిచేస్తాడు, 7 12 84 యూనిట్లు పనిచేస్తాడు. నెక్స్ట్ టీ, టీ ఏ రోజుల్లో పనిచేస్తాడు, సోమ బుధ శుక్ర అంటే 3 రోజులు పనిచేస్తాడు, అంటే 3 × 15, 3 × 15 = 45. నెక్స్ట్ ఎం, ఎన్ని రోజులు పనిచేస్తాడు, ఓన్లీ శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తాడు, అంటే 2 రోజులు పనిచేస్తాడు, అంటే 2 × 1 రోజులో చేసే పని 20, అంటే ఇక్కడ 40 అన్నమాట. 4 5 9
12 4 16 169 అంటే ఒక వారంలో వీళ్ళు చేసే పని ఎంతంటే 169 యూనిట్లు, మొత్తం పని ఎంతంటే 600 యూనిట్లు. ఇది సుమారుగా 170కి దగ్గరగా ఉంది కదా, అప్రాక్సిమేట్లే కదా మనం అడిగింది. 0 కట్ చేసాం 60లో 17 ఎన్ టైమ్స్ పోతుంది, 3 times పోతుంది. 3 7 21 2 3 1 3 + 2 5 51 ఇంకా 9 వచ్చింది. అంటే 3 weeks కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంత వర్క్ ఉంది. అంటే బిట్వీన్ 3 and 4 weeks అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th one, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 7 centimeters అండ్ ఇట్స్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 550 square centimeters. ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్, మనకి మ్యాక్సిమము ఈ కోను, సిలిండరు అండ్ స్పియర్ అంటే శంఖువు, స్తూపము, నెక్స్ట్ గోళము, ఈ మూడిటికి సంబంధించిన ప్రాబ్లమ్కి సంబంధించిన ఆన్సర్స్ అనేది 11 యొక్క మల్టిపుల్స్ అవుతాయి అనమాట. అంటే ఎందుకంటే ప్రతి ఫార్ములాలో ఈ మూడిటికి చెందిన ఫార్ములాస్లో పై ఉంటుంది. పై వాల్యూ ఎంత మనకి 22/7. ఈ 22ని ఎట్లా రాయొచ్చు, 2 × 11 అని రాయొచ్చు. అంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది, 11తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 2తో మోస్ట్ ఆఫ్ ద నెంబర్ డివిజిబుల్ అవుతాయి కాబట్టి మనం 11 మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇచ్చిన ఆప్షన్స్లో 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఒక్కటే ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్గా పెట్టేసేయచ్చు అనమాట, మనం సమ్ చేయాల్సిన లేకుండా. ఒకసారి చూద్దాం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 1 విచ్చి 1 యాడ్ చేస్తాం, 3 + 2 5, 2 + 1 3, రెండింటిని డిఫరెన్స్ మైనస్ చేసాం అనుకోండి 0 రావడం లేదు, అంటే ఇది ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ 3 + 2 5, 3 + 1 4, 5 - 4 - చేస్తే 0 రావట్లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 + 3 5, 2 + 1 3, ఇక్కడ కూడా 0 రావట్లేదు కదా మైనస్ చేస్తే, ఇది కాదు. ఇక్కడ 2 + 2 4, 3 + 1 4, 4 - 4 చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి చేసి చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, రేడియస్ ఇచ్చాడు, బేస్ రేడియస్ 7 సెంటీమీటర్స్, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు మనకి. ఇక్కడ మనకి ఇదేంటి, రైట్ సర్క్యులర్ కోన్, కోన్ అంటే ఏ షేప్ లో ఉంటుందో తెలుసు కదా, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది బేస్ రేడియస్ 7. ఈ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 550. ఇందులో మనకి పై వాల్యూ తెలుసు 22/7, ఆర్ ఇచ్చాడు 7, ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం, అంటే 550. 7 గెట్స్ క్యాన్సిల్, అప్పుడు ఎల్ ఈక్వల్ ఏమవుతుంది, 550/22. ఈ 22ను ఆర్ ఇచ్చి డివైడ్ చేసింది కదా, 11 table 2 times, 55లో 5 times 0, 2 table 50లో 25, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25. ఎల్ అంటే ఈ స్లాండ్ హైట్ అనమాట, ఎల్ ఈక్వల్ టు 25 వచ్చింది. నెక్స్ట్ ఇది ఆర్ ఏమో 7 వచ్చింది. యాక్చువల్గా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, 1/3 πr² h, ఇది h కావాలి, h అంటే ఇది. అంటే ఇక్కడ మళ్ళీ మనం పై దగ్గర స్థిరం అప్లై చేసి ఈ సైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది మనకి, మనకి ఇందులో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఎల్ అంటే 25 square, హెచ్ తెలియదు, ప్లస్ ఆర్ అంటే 7 square, 25 × 25 = 625 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 7 × 7 = 49. 49 ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది కదా, అంటే 625 - 49 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, మైనస్ చేస్తే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15 - 9 అంటే 6. ఇక్కడ 11 నుంచి 4 చేస్తే 7, అంటే 576. ఇప్పుడు మనకి హెచ్ కావాలంటే స్క్వేర్ ఆర్ హెచ్ లో కొంత స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే 576. దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే 24. ఇప్పుడు 24 వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. (1/3)×(22/7) ఆర్ ఎంత ఇచ్చారు, 7, స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తాం, ఇంటూ హెచ్ ఏమో 24 వచ్చింది, 7 గెట్స్ క్యాన్సిల్. 3 table 24లో ఎన్ టైమ్స్ పోతుంది మనకి, 8 times పోతుంది. ఇంకేముంది, 22×7×8 ఉంది. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ని బట్టి కూడా చెప్పొచ్చు అనమాట.
8 7 56 6 6 2 12 2 రావాలి అంటే ఫస్ట్ టూ ఆప్షన్స్ కరెక్ట్ కాదు నెక్స్ట్ టూ కరెక్ట్ అని అర్థమైపోయింది. మల్టిప్లై చేసి చూద్దాం. ఫస్ట్ రెండింటి చేస్తాను 7 2 14 1 7 2 14 ప్లస్ 1 15 ఇంటూ 8 8 4 32 3 8 5 40 ప్లస్ 3 43 4 8 1 8 ప్లస్ 4 12 అంటే 1 2 3 2 ఇదే కదా మనం. కానీ ఎంత టైం పట్టింది ఇదంతా కాలిక్యులేట్ చేయడానికి? ఈ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే మనం చాలా సమయాన్ని మనం సేవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే నెక్స్ట్ 10th వన్. ఏ బ్యాట్ ఈస్ బాట్ ఫర్ 750 అండ్ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 8%. వాట్ ఈస్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్? అంటే ఆ ఒక బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ 750 రూపీస్ అంట. దీన్ని ఏం చేశారు? 8% లాస్ కమ్మారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ బ్యాట్ 100 రూపీస్ అనుకోండి, 8% లాస్ అంటే 8 రూపీస్ తక్కువ కమ్మితే 92 రూపీస్కి అమ్మారు అనమాట. కాబట్టి దీన్ని ఏం చేయాలన్నమాట మనం? 92/100 ఇంటూ చేయాలి. ప్రాఫిట్ కమ్మితే యాడ్ చేస్తాం. ఒకవేళ 8 ప్రాఫిట్ కమ్మారు అనుకోండి, 100కి 8 రూపీస్ యాడ్ చేస్తే 108 అయిపోయింది. అప్పుడు 108/100 వేసేవాళ్ళం. డినామినేటర్ లో 100 ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 టేబుల్ 2 టైమ్స్, 5 టేబుల్ 5 1 5 5 5 25. నెక్స్ట్ ఒకటి 2 టేబుల్, ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 2 8 1 ఉంది, 6 2 12 అంటే 15 × 46 అనమాట. మల్టిప్లై చేసాం కూడా 15 6 90 09, 15 4 60 9 యాడ్ చేస్తే 69 అంటే ఎంత కమ్మారు అనమాట, అది 690 రూపీస్కి అమ్మడం జరిగింది అనమాట. 8% లాస్కి ఇచ్చినట్లయితే అది ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 11th వన్. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 13% అండ్ 19% ఆ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు 100 రూపీస్ ఉంది అనుకోండి, ఫస్ట్ దాన్ని 13% డిస్కౌంట్ ఇచ్చాడు, అయితే మనం ఇందులోంచి 13 మైనస్ చేస్తే 87 రూపీస్కి ఇస్తుంది అనమాట. అయితే మళ్ళీ మనం బార్గెన్ చేస్తే ఇంకొక 19% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది 100 మీద ఇవ్వరు కాబట్టి 87 మీద ఇస్తారు. 100కి అయితే 19 మైనస్ చేసేవాళ్ళం, కానీ 87 మీదే మనం 19% కాలిక్యులేట్ చేయకపోతే ఇంకా తగ్గుతుంది అనమాట. దాని సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం. దాన్ని కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఫస్ట్ డిస్కౌంట్ ఎక్స్, సెకండ్ డిస్కౌంట్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 అవుతుందండి. ఇది ఫార్ములా. ఫస్ట్ది ఎంత? 13, సెకండ్ ఇది 19, మైనస్ 13 × 19/100 అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 42 అవుతుంది అంతే కదా. 32 అవుతుంది. 32 మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, 19 13 9 3 27, 3 1 3 + 2 5 19 అంటే 7 4 247 అంటే 247/100. ఇక్కడ 32 మైనస్ 2 0స్ ఉన్నాయి కాబట్టి 0.2 ప్లేసెస్ ఉందండి, 2.47. ఇప్పుడు దీంట్లో పాయింట్ ఉంది, దీంట్లో పాయింట్ లేదు కాబట్టి 32.0 ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు, పాయింట్ పెట్టుకుంది వాటి వాల్యూ ఉండదు. పాయింట్ కింద పాయింట్ ఉంది ఏంటి రాసినట్లయితే 0.47 మైనస్ చేస్తున్నాం. మరి జీరోలో 7 మైనస్ చేయలేము కదా, బార్ తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి. బార్ ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0 మీద 9 రాసినప్పుడు 10 వస్తుంది. 10లో 7 మైనస్ చేస్తే 3, 9లోంచి 4 మైనస్ చేస్తే 5. పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. మళ్ళీ 1లోంచి 2 మైనస్ చేయలేం కాబట్టి మళ్ళీ బార్ తెచ్చుకుంటే 11 అవుతుంది. 11లోంచి 2 మైనస్ చేస్తే 9 అంటే 29.53 అనమాట. ఎక్కడుంది? 3rd ఆప్షన్ ఉంది, కానీ వాల్యూస్ అన్ని చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి 32లోంచి కొంత మొత్తాన్ని మైనస్ చేస్తున్నాయి కాబట్టి 32కి బాగా ఏది దగ్గరగా ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాలిక్యులేషన్ అంతా చేయాల్సిన పని లేదన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంటే ఛాన్స్ లేదు, మైనస్ చేస్తున్నాం కదా. ఇది చాలా దూరంగా ఉంది, ఇది కూడా చాలా దూరంగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అని గెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 12th వన్. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ఆల్ గార్మెంట్స్ అండ్ ఆఫర్ ఏ ఫర్దర్ డిస్కౌంట్ ఆఫ్ 5% టు దోస్ కస్టమర్స్ హూ పే క్యాష్. వాట్ డస్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే ఇన్ క్యాష్ ఫర్ ఏ జాకెట్ హూస్ మార్కెట్ ప్రైస్ ఈస్ 7200? అంటే ఒక దుకాణదారుడు అన్ని వస్త్రాల పైన 20% తగ్గింపును అందిస్తున్నాడు, డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే ఎవరైతే క్యాష్ పేమెంట్ చేస్తారో, నగదు చెల్లిస్తారో, వాళ్ళకి అదనంగా ఇంకొక 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇది సక్సెసివ్ డిస్కౌంట్లు అనమాట. అయితే ఒక జాకెట్ యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటిత వెల 7200 అయితే
దాన్ని సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటాడు ఇక్కడ. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? 7,200. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 100 రూపీస్ది 20 తగ్గిస్తే ఎంత అవుతుంది? 80 అవుతుంది కదా. అంటే 80 దీన్ని 80 బై 100తో మల్టిప్లై చేస్తే ఆ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందో మనకు వస్తుంది. అయితే ఎవరైతే క్యాష్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి అదనంగా 5% మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే ఆల్రెడీ 20% ఇచ్చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, దాని మీద 5% ఇస్తున్నాడు. అప్పుడు 100 రూపీస్ ఉన్నది ఏమవుతుంది? 95 రూపీస్కే వస్తుంది. అంటే మనం మళ్ళీ దీన్ని ఏం చేయాలి? 95 బై 100. ఇంతకు ముందు చేసినట్టు రెండింటినీ కలిపి ఒక సింగిల్ డిస్కౌంట్లోకి మార్చి కూడా చేయొచ్చు. దానికంటే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, తక్కువ సమయంలో ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సింపుల్గా చేయండి. 2 జీరోస్ గెట్స్ క్యాన్సిల్. ఇది 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 2 టైమ్స్. 5 టేబుల్ 5 1 5, 9 5 45. నెక్స్ట్ 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్. ఏం మిగిలింది ఇక్కడ? 72 ఇంటూ 4 ఇంటూ 19. ఇక్కడ 9 4 ఎంత? 36. అంటే యూనిట్ ప్లేస్ లో 6 వచ్చింది. మళ్ళీ 6 2 ఎంత అవుతుంది? 12. అంటే యూనిట్ ప్లేస్ లో 2 ఉండాలి. 2 ఉన్న నెంబర్స్ మనకి 2 ఉన్నాయి. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఒకవేళ ఒకటే ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్గా పెట్టేవాడు. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే 72ని ఫస్ట్ 4తో ఇంటూ చేద్దాం. 2 4 8, 7 4 28, మళ్ళీ 19తో ఇంటూ చేస్తే 9 8 72 7, 9 8 72 ప్లస్ 7 79. నెక్స్ట్ 7 2 9 18, అంటే 25. 1తో మల్టిప్లై చేస్తే 2 8 8 వస్తుంది. అంటే 2 17 1 4 5 4 7 2. 5 4 7 2 ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఏ హెమీ స్పిరికల్ బౌల్ మేడ్ అప్ ఆఫ్ బ్రాస్ హ్యాస్ ఎన్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ 14 సెంటీమీటర్స్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్ ఫర్ ద ఇన్సైడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 పర్ స్క్వేర్ సెంటీమీటర్. అంటే ఒక స్క్వేర్, ఇక్కడ ఇత్తడితో చేసిన అర్ధ గోళాకార గిన్నె లోపలి వ్యాసము 14 సెంటీమీటర్లు, ప్రతి సెంటీమీటర్కు 15 రూపాయలు చొప్పున లోపల నుండి పెయింటింగ్ వేయటకు అయ్యే ఖర్చు కనుగొనండి అంటున్నాడు అన్నమాట. ఓకే, దీన్ని కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనకి గోళానికి సంబంధించి కావచ్చు, లేకపోతే స్థూపానికి సంబంధించి కావచ్చు, లేకపోతే శంకు అంటే స్పియరు, సిలిండరు, కోన్, ఈ మూటికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనం పైలు ఉపయోగిస్తాం. కాబట్టి పైలో 22/7 దాని వాల్యూ కాబట్టి 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఉన్నట్లయితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ 0 1 యాడ్ చేస్తే 1, 4 6 నుంచి 1 మైనస్ చేస్తే మనకి 0 రావట్లేదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. 0 1 1, 7 3 10, ఇక్కడ కూడా మనకి 0 రాదు. నెక్స్ట్ 0 6 6, 2 4 6, ఇది అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 0 6 6, 7 ప్లస్ 2 9, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకసారి చేసి చూద్దాం. మరి ఇక్కడ అర్ధగోళం అంటే ఎలా ఉంటుంది? ఆ పాత్ర అనమాట, గిన్నె. దీని వ్యాసం ఇచ్చాడు ఎంత? 14 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే దీని లోపల మనం పెయింట్ వేయడానికి ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 15 రూపీస్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. మనకి ఇది హెమీస్పియర్, టోటల్ స్పియర్ అయితే దాని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 4πr² కానీ ఇది సగమే ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 2πr². ఇక్కడ ఇది వ్యాసము d ఇచ్చాడు, అప్పుడు r అందులో సగం అవుతుంది, 7 అవుతుంది. ఇందులో వ్యాసం అనుకోండి 2 × 22/7, ఇంటూ ఆర్ ఎంత? 7 × 7, 7 7 గెట్స్ క్యాన్సిల్. 2 2 22 44 × 7, 7 4 28, 2 7 4 28 ప్లస్ 2 30, అంటే 308 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్లు ఉంది. అయితే ఒక స్క్వేర్ సెంటీమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? 15 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే ఈ 308ని మనం 15తో మల్టిప్లై చేయాలి అన్నమాట. 8 5 40 0 4, 5 0 0 ప్లస్ 4 4, 5 3 15, 1తో మల్టిప్లై చేస్తే 308 0 4 ప్లస్ 8 2 1, 6 4. ఇదే కదా మనకు వచ్చిన ఆన్సర్, 4620. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ద రేషియో ఆఫ్ ద
కాస్ట్ ప్రైస్ టు ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ 3:4. ద షాప్ కీపర్ గివ్స్ టూ ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% ఆన్ ద మార్క్ట్ ప్రైస్ అండ్ సెల్స్ ద టేబుల్ ఫర్ 2,250. ఫైండ్ ద లాస్ డ్యూరింగ్ దిస్ ట్రాన్సాక్షన్. టేబుల్ యొక్క కొన్న ధరకు ప్రకటిత ధరకు నిష్పత్తి 3:4. దుకాణదారుడు ప్రకటిత ధరపై 25% చొప్పున రెండు సమాన వరుస తగ్గింపులు అంటే సక్సెసివ్ డిస్కౌంట్లు అన్నా కదా ఇచ్చి టేబుల్ని 2,250 రూపాయలకు అమ్ముతున్నాడు అనమాట. అయితే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో అతనికి ఎంత నష్టం వస్తుంది, ఎంత అమౌంట్ నష్టం వస్తుంది అంటాడనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే టేబుల్ యొక్క కొన్న ధరకి ప్రకటిత ధరకి, కొన్న ధరని కాస్ట్ ప్రైస్ అంటాం, ప్రకటిత ధరని మార్కెట్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు 3:4 అని ఇచ్చాడు. నెక్స్ట్ దానికి ఈ రేషియో తెలియదు కానీ దాన్ని ఎంత కమ్మాడంటే 2,250 రూపీస్కి సేల్ చేశాడు. అయితే ఇక్కడ రేషియో ఇచ్చాడు కదా, దీన్ని ఏమనుకుందాం కాస్ట్ ప్రైస్ నేమో 3x అని, మార్కెట్ ప్రైస్ నేమో 4x అనుకున్నాం. ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని 3x 4x అనుకున్నాం. ఇప్పుడు దీని మార్కెట్ ప్రైస్ ఎంత, 4x. దీని మీద డిస్కౌంట్స్ రెండు డిస్కౌంట్స్ ఇచ్చాడు, సక్సెసివ్ డిస్కౌంట్స్. మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్స్ దేని మీద కాల్కులేట్ చేస్తాం, మార్కెట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం. అంటే ప్రకటిత ధర మీద, ముద్రిత ధర అంటాం కదా దాన్ని, ఎంఆర్పి అంటాం, దాని మీద కాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ప్రకటిత ధర ఎంత, 4x. ఇప్పుడు వరుసగా రెండు 25% చెప్పు డిస్కౌంట్ ఇచ్చాడు, 25% డిస్కౌంట్ ఇస్తే 75 రూపీస్ 100కి. దాన్ని అవసరమైతే ఫ్రాక్షన్లో రాయొచ్చు కదా, 25% ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం మనం, 1/4 అని రాస్తాం. అంటే ప్రతి 4 రూపీస్కి 1 రూపీ తగ్గిస్తున్నారు, అంటే 3 రూపీస్ అవుతుంది అనమాట. అంటే దీన్నే మనం ఎలా కూడా రాయొచ్చు, అంటే 3/4 అన్న 75/100 అన్న ఒకటే. ఇది ఫస్ట్ డిస్కౌంట్. మళ్ళీ ఇంకొకసారి డిస్కౌంట్ ఇస్తాం కదా, అది కూడా 25% కదా, ఇంకా ఇంకొక 3/4 ఇచ్చిన తర్వాత దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు, 2,250కి అమ్ముతున్నాడు అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, దాని నుంచి మనకి కాస్ట్ ప్రైస్ చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ 4 కట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ 3 3 9 అవుతుంది, రెండు ఇంటూ చేస్తే అక్కడ తీసుకెళ్తే మనకి డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 4 డిక్కెంది కదా, మల్టిప్లై చేస్తుంది, అంటే 2,250 × 4 అవుతుంది. ఈ 9 ఎక్కడికి వస్తుంది, కిందకి వస్తుంది. 9 టేబుల్ కట్ చేద్దాం, 2 9s are 18, ఇంకా 4 ఉంది 45, 5 9s are 45, ఇంకా 0 ఉంది. అంటే 250 × 4 అంటే 4 250స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 1000 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 3x అనుకున్నాం కదా, 3x. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1000 రూపీస్ వచ్చింది. అంటే 3 × 1000 అనమాట, అంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3000 రూపీస్. అయితే దాన్ని ఎంత కమ్మాడు అతను, ఓన్లీ 2,250 రూపీస్ కమ్మాడు. అంటే ఇందులోంచి మైనస్ చేద్దాం, 2,250 మైనస్ చేసినట్లయితే 0 లోంచి 0 మైనస్ చేస్తే 0, మరి బారో తెచ్చుకుంటాం. ఇక్కడ 9 10 రాస్తాం, 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 లోంచి 2 మైనస్ చేస్తే 7, 2 లోంచి 2 మైనస్ చేస్తే 0. అంటే మొత్తం మీద అతను లాస్ వచ్చింది అనమాట, 750 లాస్ వచ్చింది. ఎందుకంటే ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. మనకి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్స్ 750 రూపీస్ కాబట్టి 750 రూపీస్ లాస్ వస్తుంది అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్, డివైడ్ ద ఎల్సిఎం ఆఫ్ 35 and 42 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 32 and 40. అంటే ఇక్కడ మనం ఎల్సిఎం ఆఫ్ 35 and 42 ఆ రెండింటి యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ఆఫ్ 32 and 40 డివైడ్ చేయమంట అనమాట. ఈ రెండింటికి ఎల్సిఎం 35 42, రెండింటిలో పోయే టేబుల్ ఏముంది, 7 టేబుల్ ఉంది. ఇందులో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. ఇంకే రెండింటిలో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఎల్సిఎం ఏంటంటే 7 × 5 × 6. అది మల్టిప్లై చేయొద్దు, ఎలాగా మనకి కింద కూడా డినామినేటర్ ఉంది కాబట్టి ఏమన్నా కట్ అవుతాయేమో చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తాం. 1 × 32 8 వస్తుంది మైనస్ చేస్తే, మళ్ళీ 32 ఇక్కడ రాస్తాం, ఎన్ని టైమ్స్ పోతుంది, 4 8s are 32 0. అంటే 8 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 8 హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట.
ఓకే. ఇప్పుడు ఏదైనా టేబుల్ పోతుంది అంటే టూ టేబుల్ ఇందులో త్రీ టైమ్స్, ఇందులో ఫోర్ టైమ్స్ పోతుంది, ఇంకే టేబుల్ పోదు. సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్, థర్టీ ఫైవ్ని త్రీతో ఎంట్రీ చేస్తే వన్ నాట్ ఫైవ్ వస్తుంది బై ఫోర్. వన్ నాట్ ఫైవ్ని ఫోర్తో డివైడ్ చేద్దాం. టూ ఫోర్ దా ఎయిట్ మైనస్ చేస్తే టూ, ఫైవ్ తీసుకున్నాం. సిక్స్ ఫోర్ దా ట్వంటీ ఫోర్ మైనస్ చేస్తే వన్, పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకున్నాం, అంటే ట్వంటీ సిక్స్ పాయింట్. నెక్స్ట్ టెన్లో ఫోర్ టేబుల్ ఎంత అయిపోయింది, టూ టైమ్స్, టూ ఫోర్ దా ఎయిట్, మళ్ళీ టూ వచ్చింది. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నప్పుడు జీరో పెట్టుకుంటే ఫైవ్ టైమ్స్ పోతుంది, అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్. ఎక్కడుంది ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ నైన్ అండ్ ట్వంటీ ఫైవ్. ఇంతకు ముందే ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను కదా మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి. ఇక్కడ ఏ అంటే నైన్, బి అంటే ట్వంటీ ఫైవ్. నైన్కి స్క్వేర్ రూట్ ఎంత, త్రీ. బట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఎంత, ఫైవ్. త్రీ త్రీ దా నైన్ కాబట్టి త్రీ, ఫైవ్ ఫైవ్ దా ట్వంటీ ఫైవ్ కాబట్టి ఫైవ్, త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్. ఇక్కడ మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత అనమాట, ఫిఫ్టీన్. ఎక్కడుంది అది, సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ సెవెంటీన్త్ వన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 12,500 బికమ్ 21,600 at the rate of 20% per annum on compounded interest, compound interest when interest is compounded annually. సంవత్సరానికి 20% వార్షిక చక్రవడ్డీ సమ్మేళనం చొప్పున ఎన్ని సంవత్సరాలలో 12,500 రూపాయలు 21,600 రూపాయలు అవుతుంది అంటారన్నమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. దీన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మార్చామనుకోండి, అంటే 20/100, జీరో జీరో గెట్స్ క్యాన్సిల్, టూ టేబుల్ వన్ టైమ్, ఫైవ్ టైమ్స్, అంటే 1/5 అయింది. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 5 అయితే అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ 1 రూపీ అవుతుంది, అప్పుడు అమౌంట్ ఏమవుతుంది, 5+1 6 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ఎంత, ప్రిన్సిపల్ ఏమో 12,500, అమౌంట్ ఏమో 21,600. ఈ రెండింటినీ కూడా మనం 5కి 6కి పవర్స్ గా రాయగలిగితే ఆ రెండు పవర్స్ ఈక్వల్ గా ఉండేటట్టు రాస్తాం. ఆ పవర్ ఏమంటే టైం అవుతుంది, టైం అవుతుంది అనమాట, సంవత్సరాల ఒక సంఖ్య అవుతుంది. రెండింటిలో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి కట్ చేసాం, ఇదేమైంది 125, ఇదేమో 216. 125 అంటే 5³ కదా, 5ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే 125 వస్తుంది, 6ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే 216 వస్తుంది. చూడండి రెండింటికి కూడా సేమ్ పవర్, ఇక్కడ మనకి 5:6 కదా, 5:6, రెండింటిని క్యూబ్ రూపంలో రాస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట, పవర్ ఏది ఉంటే అది 3 అవుతుంది. అంటే 3 సంవత్సరాల్లో 12,500 రూపీస్ 21,600 రూపీస్కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ 4th కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th, అండర్ సింపుల్ రేట్ ఆఫ్ గ్రోత్ ద పాపులేషన్ పీడ్స్ ఆఫ్ ఏ సిటీ బికమ్స్ 1.5 times ఆఫ్ పీ ఇన్ 10 ఇయర్స్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ వుడ్ బికమ్ 2 times అండర్ ద సేమ్ గ్రోత్ రేట్, అంటే సాధారణ వృద్ధి రేటు ప్రకారం ఒక నగరం యొక్క జనాభా 10 సంవత్సరాల్లో 1.5 రెట్లు అవుతుంది అన్నమాట, పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాల్లో నగర జనాభా అదే వృద్ధి రేటు కింద రెట్టింపు అవుతుంది. ఓకే, ఇక్కడ పి అనే సిటీ యొక్క జనాభా 10 ఇయర్స్లో ఎంత అయింది, మనకు 1.5 times పెరిగింది. అయితే ఇది డబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అంటే 2 times 2p అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మొత్తం ఎంత టైం పడుతుంది అని అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా పి 1.5p అయింది, అంటే ఎంత పెరిగింది 10 ఇయర్స్లో 0.5 పెరిగింది 10 ఇయర్స్లో. ఇక్కడ ఏంటంటే సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టే పెరుగుతుంది. అంటే 10 ఇయర్స్లో 0.5 అయితే ఇంకొక 10 ఇయర్స్లో ఇంకొక 0.5 పెరుగుతుంది, అప్పుడు 0.5 యాడ్ చేస్తే డబుల్ అవుతుంది, అంటే ఇంకొక పి అవుతుంది, అంటే పి ఏమవుతుంది 2p అవుతుంది అనమాట. అంటే టోటల్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ పడుతుంది అనమాట, 10+10 20 ఇయర్స్ టైం పడుతుంది అనమాట ఆ జనాభా డబుల్ అవడానికి. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th, డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఇట్ డిమినిష్డ్ బై 4%.
at the end of the second year. Its population was 30,240. The population at the end of first year was, అంటే మొదటి సంవత్సరంలో ఒక నగరం యొక్క జనాభా 5% పెరిగింది, మరియు రెండవ సంవత్సరంలో ఇది 4% తగ్గింది. రెండవ సంవత్సరం చివరిలో దా నగర జనాభా 30,250 అయితే మొదటి సంవత్సరం చివరిలో ఆ నగర జనాభా ఎంత? ఓకే, ఇది స్టార్టింగ్, ఇది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్ అనుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇది, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇది. సెకండ్ ఇయర్ చివరిలో ఆ నగర జనాభా ఎంత? 30,240. ఫస్ట్ ఏమో 5% ఇంక్రీజ్ అయింది, తర్వాత ఏమో 4% డిక్రీజ్ అయింది, తగ్గింది అన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది ఎంత అని అడిగితే చూద్దాం. ఫస్ట్ ఈ జనాభా ఇచ్చి మొదటి సంవత్సరం ఏమో 5% పెరిగింది, రెండవ సంవత్సరం 4% తగ్గింది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా ఉందంటే మనం ఏం చేయాలి, పి యొక్క వాల్యూని 5% అంటే ఎంత అవుతుంది, 105 అవుతుంది 100కి, తో ఇంటూ చేస్తాం. మళ్ళీ 4% డిక్రీజ్ అయితే ఏమవుతుంది, 100లో 4 మైనస్ చేస్తే 96/100 వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 2 సంవత్సరాల తర్వాత జనాభా వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 సంవత్సరాల తర్వాత జనాభా ఇచ్చాడు. ఏమడిగాడు, మొదటి సంవత్సరం జనాభా అంటే మొదటి సంవత్సరం తర్వాత ఇక్కడ జనాభా ఎంత అన్నాడు. అంటే ఈ వాల్యూని మనం ఫైండ్అవుట్ చేస్తే మనకి ఇది వచ్చేది, కానీ మనం రివర్స్లో వస్తాం, వెనక్కి నుంచి వస్తున్నాం. కాబట్టి ఏం చేయాలన్నమాట, దీన్ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే, అంటే ఈ మొత్తం సమ్ ఎక్స్ అనుకుందాం, ఈ ఎక్స్ని మనం 96/100తో మల్టిప్లై చేస్తే ఈ జనాభా వచ్చి ఉండేది ఇక్కడ 30,240. కానీ మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి, అంటే ఇక్కడ మొదటి సంవత్సరం తర్వాత జనాభా ఎంతో తెలియాలి. కాబట్టి ఈ ఫ్రాక్షన్ అక్కడ తీసుకెళ్తే ఎక్స్ వాల్యూ అంటే 30,240, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, అంటే 100/96 అవుతుంది అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఏ టేబుల్ పోతుంది, ఫస్ట్ 4 టేబుల్, 2 4s are 8, 4 4s are 16, 4 టేబుల్, 7 4s are 28 2 ఉంది, 5 4s are 22 ఉంది, 6 4s are 24 0. మళ్ళీ 6 టేబుల్ కట్ చేస్తున్నాను, 6 4s are 24, 6 1s are 6, 1 ఉంది, 6 2s are 12, 6 6s are 36 0. 4 టేబుల్ కట్ చేస్తున్నాను, 3 4s are 12, 4 1s are 4, 2 ఉంది, 5 4s, అంటే 31,500 అవుతుంది అన్నమాట. 31,500 ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనకి ఏమైంది, 4% డిక్రీజ్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్కి తగ్గింది, 30,000కి తగ్గింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, బాను కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్, రమేష్ టేక్స్ 12 డేస్ టు కంప్లీట్ ఇట్, రోహిత్ టేక్స్ యాజ్ లాంగ్ యాజ్ భాను అండ్ వుడ్ టేక్ వర్కింగ్ టుగెదర్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ రమేష్ అండ్ రోహిత్ టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్. భాను ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, రమేష్ ఆ పనిని పూర్తి చేయడానికి 12 రోజులు పడుతుంది. రోహిత్ మరియు భాను, మరియు ఈ రోహిత్ గురించి మాట్లాడుతున్నాం, భాను మరియు రమేష్లో కలిసి పనిచేసినంత కాలం తీసుకుంటాడు. అయితే రమేష్ మరియు రోహిత్ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు? ఓకే, ఇక్కడ భాను 10 రోజుల్లో చేస్తాడు, నెక్స్ట్ రమేష్ 8 రోజుల్లో చేస్తాడు, 12 రోజుల్లో చేస్తాడు. నెక్స్ట్ ఇంకా రోహిత్, ఇది మనకు తెలియదు. ఫస్ట్ వీళ్ళిద్దరూ పనిని లెక్కిద్దాం, ఒక రోజు పనిని, ఈ రెండింటికి కాసాగు, 10కి 12కి కాసాగు, రెండింటిలో పోయే ఎక్కువే ఉంది, 2 ఎక్కువ, 5 సార్లు 6 సార్లు, ఈ రెండింటిలో పోయి ఎక్కువ లేకపోతే 5 6 32 60 అన్నమాట మొత్తం పని ఇది. నెక్స్ట్ 60లో 10 ఎక్కువ 6 సార్లు, 12 ఎక్కువ 5 సార్లు, అంటే భాను ఒక రోజులో చేసే పని, రమేష్ ఒక రోజులో చేసే పని, ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు, 11 యూనిట్లు పని చేస్తారు. ఇప్పుడు రోహిత్ పని ఇద్దరు పనికి సమానం, అంటే ఇతను ఒక్కడే ఒక రోజులో ఎంత పని చేస్తాడు, 11 యూనిట్లు పని చేస్తాడు రోహిత్. భాను ఒక రోజులో 6 చేస్తే, రమేష్ ఒక రోజులో 5 చేస్తే, రోహిత్ 11 యూనిట్లు పని చేయగలుగుతాడు. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి రమేష్ మరియు రోహిత్లు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ రమేష్ ప్లస్ రోహిత్లు ఒక రోజులో ఎంత పని చేస్తారు, రమేష్ ఏమో 5 యూనిట్లు పని చేస్తాడు, రోహిత్ ఏమో 11 యూనిట్లు పని చేస్తాడు, అంటే 16 యూనిట్లు పని చేస్తారు ఇద్దరు కలిసి.
ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎంత పని చేస్తారు అంటే, అంటే మొత్తం పని ఎంత? 60 యూనిట్లు / 16. రెండిట్లో పోయి ఎక్కం ఏముంది? 4 ఎక్కం 15 సార్లు, 4 ఎక్కం 4 సార్లు, అంటే 15/4. దీన్ని భాగించి చూద్దాం. 15 4తో భాగించినట్లయితే 3 4 12 తీసేస్తే 3 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? ఈ డైరెక్షన్లో రాయాలి. ఫస్ట్ 3 రాయాలి. ఇక్కడ శేషం ఎంత? 3/4, అంటే 3 3/4 రోజుల్లో ఆ పని ఇద్దరు కలిసి పూర్తి చేస్తారనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం జనవరి 11th 2023న Shift 3లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.